తెలుగుదేశానికి జనసేనకు కూడా జనసేనకు కూడా అంటే ఇలాగ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ లాస్ట్ నుంచి పెట్టారు. ఇప్పుడు చాలా మందికి 5 లక్షలు అట్లా ఇస్తున్నారు చూడండి చనిపోతే. అది ఇట్లాగే అనమాట, పార్టీ నుంచి అది ఇచ్చేది వీళ్ళు. తెలుగుదేశం అయినా వీళ్ళు చేసే పని ఏంటంటే ఇన్సూరెన్స్ అందరికీ కూడా వాళ్ళ చేత 100-50 కట్టించుకుని మిగతా అది పార్టీ కడుతుంది. ఇన్సూరెన్స్ అది ఏంటంటే మనకి ఇదివరకు మీకు గుర్తుంటే మనం ఛానల్లో పనిచేసేటప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ గుర్తుంది కదా, అట్లాంటిది అనమాట. గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టితం, గ్రూప్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇస్తాయి. అట్లాగా నేను అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఇట్లాగా ఇచ్చారు కొంతమందికి. ఇప్పుడు నాదెళ్ళ మనోహర్ గారు తీసుకెళ్లి డబ్బులు ఇచ్చారు, చెక్ ఇచ్చారు, చంద్రబాబు గారు ఇచ్చారు, ఇదంటే ఇదే కారణం అనమాట. ఇంకా ఓపిక ఉంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఇంకొక రూపాయి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అట్లాగే జరిగినాయి. నేను మొన్నది ఒక వీడియో పోస్ట్ చేశా, అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం ఉందా దీనికి? మామూలుగా తెలుగుదేశం పార్టీ ఇవాళ సంస్థాగతంగా మళ్ళీ సక్సెస్ అయిందంటే బూత్ కమిటీల నుంచి అన్ని కూడా అవును అంతే. నేను ఒక నాయకుడు నాతో మొన్న మాట్లాడినప్పుడు ఈ పాయింట్లో వచ్చినప్పుడు అన్నారు అన్నమాట, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, సంస్థాగతంగా మీరు ఎందుకు నిర్మాణం చేసుకోలేదు అధికారంలోకి వచ్చాక అంటేను, 2014 అప్పుడు అంటేను తెలుగుదేశం ఇట్లా ఉంటుంది.